హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ నెల 20న హెచ్సిఏ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 173 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో విజయం కోసం 4 ప్యానెళ్లు తమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సిఏ ప్యానెల్ అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావు ఎన్నికల బరిలో దిగారు. హెచ్సిఏ ఎన్నికల్లో విజయం తనదే అంటున్న జగన్ మోహన్ రావుతో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధ్యక్ష పదవికి 4 ప్యానెల్స్ పోటీ పడుతున్నాయి. యునైటెడ్ మెంబర్ ఆఫ్ హెచ్సిఏ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అర్శనపల్లి జగన్మోహన్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఈసారి ఎన్నికల్లో ఎందుకు దిగాల్సి వచ్చింది సార్? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలన్నింటినీ ఎదుర్కోవడానికి ఎవరైనా ఒక వ్యక్తి ముందుకు నిలబడాలని కొంతమంది పెద్దలు నన్ను సజెస్ట్ చేసి నన్ను ప్రోత్సహించి ఈ ఎలక్షన్లో నిల్చోబెడుతున్నారు. అంతేకాకుండా గత 3-4 సంవత్సరాల నుంచి హెచ్సిఏ అంటే ఒక భ్రష్టు పట్టిన ఒక ఆర్గనైజేషన్ కింద వెళ్ళింది. దీన్ని క్లియర్ చేయడానికి కొంచెం చాలా కష్టపడి చేయాలనే ఉద్దేశంతో హెచ్సిఏలోకి రావడం జరుగుతుంది. యువ క్రికెటర్లకు ఎలాంటి అవకాశాలు కల్పించేలా మీ ప్యానెల్ ముందుకెళ్తుంది? నేను అధ్యక్షుని గెలవగానే రాష్ట్రం మొత్తంలో 33 జిల్లాలలో ఖచ్చితంగా టాలెంట్ ఎంట పెడతాం. మీ అందరికీ కూడా తెలుసు, రీసెంట్గా నేను ఒలింపిక్ అసోసియేషన్ ప్లస్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి సీఎం కప్ పెట్టి చాలా టాలెంట్ని బయటకు తీసుకురాగలిగాం. 33 జిల్లాల నుంచి ప్లేయర్స్ అందరూ అన్ని గేమ్లలో ఆడారు. అట్లాగే 33 డిస్ట్రిక్ట్స్లో ఒక టాలెంట్ ఎంట పెట్టి ఇక్కడ నుంచి టాలెంట్ని తీసుకొచ్చి వాళ్ళకి ఎక్కడైతే కోచింగ్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ పిల్లలందరికీ అవసరమైతే హైదరాబాద్లోనే మా ఫ్రీ అకామిడేషన్ హెచ్సిఏలో ఫ్రీ అకామిడేషన్ ఇచ్చేసి వాళ్ళకి హైదరాబాద్ అకాడమీ హెచ్సిఏ తరఫున కోచింగ్ ఇస్తాం. ఈ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ రంగంలోనే అంటున్నారు, అది ఎంతవరకు? రాజకీయం ప్రతి దగ్గర ఉంటుంది కదా, రాజకీయం లేదంటే నేను రాజకీయం అన్నాను. కానీ గవర్నమెంట్ పెద్దలు మాత్రం ఖచ్చితంగా దాన్ని క్లియర్ చేయాలని, ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం, వరల్డ్ కప్ అవుతుంటే ఒక్క ఇండియా మ్యాచ్ కూడా క్రికెట్ హైదరాబాద్కు రాలేదు. క్రికెట్ లవర్స్ ఇంతమంది ఉన్నారు. నాకు తెలిసి బాంబే క్రికెట్ అసోసియేషన్ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దది. ఇంత పెద్ద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఒక్క మ్యాచ్ కూడా రాకపోవడం అనేది కేటీఆర్ గారు కూడా చాలా బాధేసింది. వాళ్ళు ట్వీట్ కూడా చేశారు. అట్లా కాకుండా ఒక మ్యాచ్ లేదు, ప్లస్ ఇండియన్ టీంలో ఒక ప్లేయర్ లేడు, ఇవన్నీ జరుగుతున్నాయి. చూసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న మాల్ ప్రాక్టీసెస్ అన్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వస్తున్నాం. ఈ ఎన్నికల్లో తమ ఓటు ఎక్కువ వినియోగించుకుంటారు, మీకు ఎన్ని ఓట్లు రావచ్చని భావిస్తున్నారు? 173 మంది ఓటర్స్ ఉన్నారు. ఒకరో ఇద్దరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వేరే వాళ్ళ మ్యాచెస్ కారణంగా హైదరాబాద్లో అందుబాటులో లేరని తెలుస్తోంది. 170-171 ఓట్లు పడతాయి. అందులో ఖచ్చితంగా 125 ఓట్లు నా ప్యానెల్కు పడతాయి. అసలుకి వారు వన్ సైడ్ అయిపోయింది, ఎవరికి వేరే వాళ్ళకి ఓట్లు కూడా పడవు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థిగా తాను తప్పనిసరిగా గెలుస్తానని జగన్మోహన్ రావు అంటున్నారు. కెమెరామెన్ సూర్యంతో వెంకటరెడ్డి, టీవీ5.